ఈ మాట ఎవరన్నా అంటే ఈ హాట్ ట్యాంకర్ అభిమానులకు హాట్ ఊట్ అంటూ సెగలు వచ్చేస్తాయేమో, కానీ స్వయంగా ఆమె ఇప్పుడు ఈ డైలాగులు కొడుతోంది. ఒక పక్క డబుల్ మీనింగ్ డైలాగులు కొడుతూ మరో పక్క ఫెమినిస్ట్ అంటూ వయోలిన్ వాయిస్తుంటే అబే అస్సలు సింక్ అవ్వదు కదూ. అసలు టీవీ కార్యక్రమాలకు ఎక్కడలేని గ్లామర్ టచ్ ను తెచ్చిన ఘనత అంతా కూడా అనసూయకే దక్కుతుంది. ఎందుకంటే అమ్మడు జబర్దస్త్ కార్యక్రమం కోసం కురచ దుస్తుల్లో రచ్చ చేస్తూ వావ్ యాంకర్లంటే ఇంత హాట్ గా ఉండాలా అన్నట్లు కొత్త పద్ధతిని తీసుకొచ్చింది అనసూయ. అయితే ఆ మధ్యలో గ్లామర్ గురించి జనాలకు చాలా క్లాస్లే పీకింది, కానీ చివరకు ఐటమ్ సాంగ్ మీద ఆధారపడింది. అది పక్కన పెడితే ఇప్పుడు జాక్ పాట్ అనే ప్రోగ్రామ్ తో అలరిస్తున్న అనసూయ ఆ ప్రోగ్రామ్ లో రోజు రోజుకు డబుల్ మీనింగ్ మాటల డోస్ పెంచేస్తోంది. అంతే, కిక్ కావాలంటే మందు పోస్తారా అంటూ ఓ పార్టిసిపెంట్ అడిగితే అబే కిక్ కోసం అనసూయ సరిపోదా అంటూ ఈమె కౌంటర్ ఇవ్వడం కెవ్వు కేకే కదూ. కాకపోతే ఈ డబుల్ మీనింగ్ మాటలన్నీ బాగా శృతిమించినట్లు లేవు. ఏమ్మా అనసూయ, మనం డిస్కస్ చేసిన దానికంటే ఇంకా పెద్ద బూతులు ఆ ప్రోమోలో ఉన్నాయి, చూసుకోండి.